పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడానికి కారణం శారీరక శ్రమ లేకపోవడం ఒకటైతే మనం తినే ఆహారం మరొకటి. ముఖ్యంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు బేకరీ ఐటమ్స్ ని ఎక్కువగా తినడంతోనే పొట్ట పెరుగుతుంది, బరువు కూడా పెరుగుతుంది. మన జీవనశైలిలో వచ్చే ఈ మార్పులే బెల్లీ ఫ్యాట్ పేరుకుపోవడానికి కారణమవుతుంది అంటున్నారు నిపుణులు. ఇక పొట్ట చుట్టూ పెరిగే కొవ్వుతో వచ్చే సమస్యలు ఏంటి, దీని నుంచి బయటపడేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నడుమ చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల తెలియకుండానే క్రమంగా పొట్ట పెరుగుతూ ఉంటుంది. పురుషుల కంటే స్త్రీల విషయంలో ఇది మరింత ఇబ్బందిగా మారుతుంది. పెరిగే పొట్ట వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా చెడిపోతుంది. ఫలితంగా ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. దీనివల్ల మానసికంగానూ కుంగిపోతారు. అంతేకాదు గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా పొట్ట మీద పేరుకునే కొవ్వు కారణమవుతుంది. జీవక్రియలు అస్తవ్యస్తంగా మారటం, పిత్తాశయ సమస్యలు, అధిక రక్తపోటు లాంటివి ఎదురవుతాయి. పొట్ట వద్ద పేరుకునే కొవ్వు కణాలు ఇన్సులిన్ నిరోధకతను ప్రేరేపించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఫలితంగా పొట్ట వల్ల మధుమేహం దాడి పొంచి ఉంటుంది. ఋతుక్రమం ఆగిన స్త్రీలలో జరిగే హార్మోన్ల మార్పులు కూడా పొట్ట పెరగటానికి దోహదం చేస్తాయి. కొంతమందిలో బరువు పెరగకపోయినా పొట్ట మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఇది మరింత ప్రమాదకరమని గుర్తించాలి. వెంటనే సరైన చర్యలు చేపడితే ప్రయోజనం ఉంటుంది. బెల్లీ ఫ్యాట్, పొట్ట దగ్గర మనకి బాగా కొవ్వు పేరుకోవడం వల్ల ఉబ్బు పొట్ట ఉండడం అనే దాన్ని బెల్లీ ఫ్యాట్ ఆర్ సెంట్రల్ ఒబేసిటీ అంటారు మెడికల్ టర్మ్స్లో. హైట్, మన స్టేచరు, మన బాడీ కాంపోజిషన్లో లీన్ మజిల్ మాస్ అనేది తక్కువ ఉండడం వల్ల మనకు కొంచెం జన్యుపరంగానే బెల్లీ ఫ్యాట్ అంటే సెంట్రల్ ఒబేసిటీ, పొట్టలో కొవ్వు పేరుకునే తత్వం అనేది మనకు ఉంటుందండి. సో బట్ దీన్ని మనం ఇంకా ప్రమోట్ చేసే విధంగా మన లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు అది ఆబ్వియస్గా చిన్న ఏజ్లోనే అరౌండ్ 30-35 ఏజ్కే మనకి బాగా ఎక్కువ వేస్ట్ విడుతూ చూసుకున్నట్లయితే కనుక చాలా ఎక్కువ ఉండడం, మన బాడీ మాస్ ఇండెక్స్ చూసుకున్నప్పుడు మోర్ దాన్ 30 ఉండడం అంటే సెంట్రల్ ఒబేసిటీ అనేది అంటాం. సో దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన పద్ధతుల్లోకి వెళ్తే గనక అండ్ దీనివల్ల మనకు వచ్చే హెల్త్ లాస్ ఆర్ ఇల్ హెల్త్ థింగ్స్ ఏంటి అంటే గనక సెంట్రల్ ఒబేసిటీ అంటే అవయవాలకు మధ్యలోను అట్లానే మన పొట్ట కింద ఉన్న భాగంలో కొవ్వు పేరుకోవడం వల్ల ఊపిరితిత్తులు గాలి తీసుకోవడం అనే ప్రక్రియని చాలా కష్టపడి చేయాల్సి వస్తుంది. సో అట్లా ఎప్పుడైతే ఆ స్ట్రెస్ ఊపిరితిత్తులకు వస్తుందో ఇండైరెక్ట్గా ప్రెషర్ అనేది హార్ట్ మీద కూడా పడుతుందండి. సో కాలం గడిచే కొద్దీ, ఏజ్ వచ్చే కొద్దీ అది మనకి హార్ట్ మీద చాలా ఎక్కువ ఎఫెక్ట్ కనిపించి హార్ట్ ఫెయిల్యూర్ లాంటివి రావడం లేదంటే ఊపిరితిత్తులకి బీపీ రావడం లాంటి ఇల్ హెల్త్ థింగ్స్ అనేవి మనకి రావడానికి అవకాశం ఉంటుంది. అట్లానే ఇలా సెంట్రల్ ఒబేసిటీ ఉన్న పీపుల్లో డయాబెటీస్ కానీ లేదంటే హైపర్ టెన్షన్ కానీ లేదంటే డిస్లిపిడీమియా ఆర్ కొలెస్ట్రాల్ అనేది పెరగడం వల్ల అనే రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ దీర్ఘకాలిక రోగాలను అవాయిడ్ చేయాలన్నా సరే మనం ఈ సెంట్రల్ ఫ్యాట్ అనేది అంటే పొట్టల్లో కొవ్వు చేరడం అనేదాన్ని నియంత్రించుకోవాలి, తగ్గించుకోవాలి. శరీరంలోని అన్ని భాగాల్లోనూ కొవ్వు పేరుకుపోతుంటుంది. ముఖ్యంగా బాడీలో పేరుకుపోయే కొవ్వులో రెండు రకాలుంటాయి. అందులో విసెరల్ కొవ్వు అత్యంత ప్రమాదకరమైనది. ఈ రకం ఫ్యాట్ పొత్తికడుపు పైన చుట్టూ పేరుకుపోతుంది. ఇది శరీరం లోపల పెరుగుతుంది కాబట్టి దీన్ని గుర్తించడం అసాధ్యం. పొత్తికడుపు చుట్టూ పెరుగుతూ పోయే ఈ విసెరల్ ఫ్యాట్ మొదట్లో కనిపించదు. అయితే కొంతకాలం తర్వాత పొట్ట బాగా ముందుకు పొడుచుకొచ్చాక దీని గురించి అవగతమవుతుంది. పొట్టలోని విసెరల్ ఫ్యాట్ శరీరంలోని సర్వరోగాలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణమవుతుందని పరిశోధనలు తేల్చాయి. ఇది విచ్ఛిన్నమైనప్పుడు విసెరల్ కొవ్వు కొన్నిసార్లు రక్తంలోకి చాలా కొవ్వు ఆమ్లాలను ఉంచుతుంది. ఇది గుండె జబ్బులు, అల్జీమర్స్ మరియు అధిక కొలెస్ట్రాల్ అవకాశాలను పెంచుతుంది. ఇది శరీరాన్ని ఇన్సులిన్కు మరియు నిరోధకతను కలిగిస్తుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ లేదా ప్రీ డయాబెటిస్ కు దారితీయవచ్చు. అదనంగా విసెరల్ కొవ్వు నుండి ప్రోటీన్లు శరీర కణాలను మరియు ఇరుకైన రక్త నాళాలకు మంటను కలిగిస్తాయి. ఇది రక్తపోటును పెంచుతుంది. ఫాస్ట్ ఫుడ్స్ కానీ, రెడీమేడ్ ఫుడ్స్ కానీ, లేకపోతే హై క్యాలరీ ఫుడ్స్ కానీ, ఫ్యాట్ ఫుడ్స్ కానీ తినకుండా ఉండడం, స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, కొంచెం చాలాసార్లు తినడం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, కొద్ది రోజులో ఒక 10-12 గంటలు తినడం, ఒక 10-12 గంటలు ఫాస్ట్ చేయడం లాంటివి చేయడం, అలానే ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అనేది మోడరేట్ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ ఇన్ ఏ డే ఆఫ్ మోడరేట్ ఎక్సర్సైజ్ కానీ చేయడం వల్ల మనం ఈ ఎక్స్ట్రా ఫ్యాట్ డిపాజిషన్ అనేది నియంత్రించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు.
చేసుకోవచ్చు. స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తినడం వల్ల, అట్లానే మనం యాక్టివిటీ చేసి డిమాండ్ని పెంచడం వల్ల ఈ సర్కిల్ అనేది మనం ఇస్తున్న పోషకాల్ని కానీ ఫుడ్ని కానీ యూటిలైజ్ చేసుకునే తీరు పెంచుతుంది. కాబట్టి మనకి స్టోరేజ్ అవ్వడం కానీ డిపాజిషన్ అయ్యి తద్వారా ముందుకే హెల్త్ లాస్ చేయడం అనే ఎఫెక్ట్స్ కానీ తక్కువ అవుతాయి. అట్లానే ఒబేసిటీ ఉన్న వాళ్ళు, ఈ సెంట్రల్ ఒబేసిటీ అనేది ఉంటుంది, వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి డయాబెటీస్ స్క్రీనింగ్ చేయించుకోవటం, తరచుగా బీపీ స్క్రీన్ చేయించుకోవడం, తరచుగా కొలెస్ట్రాల్ ఇయర్లీ వన్స్ అన్నా సరే వాళ్ళ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవటం, లిపిడ్ ప్రొఫైల్ అంటాం, అలాంటివి చేయించుకోవాలి. అట్లానే థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఎందుకు అంటే ఈ ఒబేసిటీ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడాను మనకి రావడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు లైఫ్ స్టైల్ అంతా బాగానే ఉన్నా సరే, మీకు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఒబేసిటీ, సెంట్రల్ ఒబేసిటీ ఉన్నా కానీ నేను చెప్పిన విధంగా డయాబెటీస్కి, బ్లడ్ ప్రెషర్స్కి, కొలెస్ట్రాల్కి, అట్ ద సేమ్ టైం థైరాయిడ్కి కొంచెం రెగ్యులర్గా స్క్రీన్ చేసుకోవటం, వాటిని కంట్రోల్లో పెట్టుకోవటం, ఆర్ వాటికి అడిషనల్గా సప్లిమెంట్స్ ఏమైనా అవసరమైతే తీసుకోవటం అనేది ముందుకి మీ ఓవరాల్ ఆరోగ్యానికి, అట్ ద సేమ్ టైం మీ మెంటల్ హెల్త్కి కూడా ఇంపార్టెంట్ అండ్ మంచిది. వయసుతో పాటు పొట్ట పెరగటానికి కారణం కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం, వ్యాయామం చేయకపోవటం లాంటివి దీనికి కారణమవుతాయి. సాధారణంగా ఎత్తు బరువుల నిష్పత్తిని బట్టి బరువు గుర్తించవచ్చు, కానీ నడుం చుట్టు కొలతల ద్వారా మాత్రమే పొట్ట పెరుగుదలను గుర్తించగలం. కొన్ని రకాల వ్యాయామాలతో పాటు ఆహారంలో మార్పులతో పొట్టను తగ్గించుకోవచ్చు. ఆహారం కంటే కూడా పొట్ట తగ్గేందుకు వ్యాయామమే అత్యుత్తమ మార్గం. ఎంతసేపు ఏ వ్యాయామాలు చేయాలి అన్నది వారి శరీర స్థితిని బట్టి, వారి వృత్తుల్ని బట్టి నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. పొట్ట చుట్టూ కొవ్వును అదుపులో పెట్టేందుకు ప్రత్యేకమైన శ్వాసకు సంబంధించిన వ్యాయామాలుంటాయి. రోజు చేసే వ్యాయామంతో పాటు కనీసం రోజుకి 3 కిలోమీటర్ల నడక మంచి వ్యాయామం. దీంతోపాటు ఎత్తు పల్లాల్లో పరుగుల వల్ల కొవ్వు బాగా తగ్గుతుంది, పొట్ట రాకుండా ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా తగినంత నిద్ర, విశ్రాంతి వల్ల శరీర ఆకృతి అదుపులో ఉంటుంది. ప్రారంభంలోనే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్త పడవచ్చని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా అధిక మొత్తంలో చక్కెరలు, ఉప్పు ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటి వలనే ప్రమాదకరమైన కొవ్వులు శరీరంలో పోగుపడతాయి. విసెరల్ కొవ్వును తగ్గించడంలో సహాయపడే ఆహార పదార్థాలు, ప్రత్యేక వ్యాయామాలను ఎంచుకోవాలి. అన్ని రకాల కొవ్వులలో విసెరల్ కొవ్వులు ప్రమాదకరమైనవి.